టర్న్ వచ్చింది, వర్షాకాలం వచ్చింది, ఇక తినడే తినడు రోజు. రోజు ఏం తినాం అలా. ఇప్పుడు మనం వేసుకోండి, ఇక నెయ్యి కూడా ఇష్టమే కొంచెం. రాలేదు మా కొంచెం ముక్కలు నెయ్యి ఘీ కలపండి. వేడి వేడి అన్నం. బెడ్రూమ్ లో పెట్టు దీని, ఎడబెడతావు. ఆ ట్యాంక్ లో లేవు, కొన్ని ఉన్నాయి రెండు బాటిల్స్. వాడు నెత్తి మీద పెట్టుకోయారా? ఆయనే గురికొచ్చింది. బండి తోలిందా? నాకంటే ముందు వాడికి వస్తుంది కాబట్టి. టమాటా కట్ చేసి వేసుకున్నాం, కొంచెం వేసాను ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఈవినింగ్ టైంలో నైట్ డిన్నర్లోకే కాబట్టి ఒకటే కప్ వేసాను పప్పు. అందరూ రెండు పూట్లు అయితే మా ఇంట్లో తినరు. నైట్ టైం వండింది, మళ్ళీ ఎండాకాలం కదా, మార్నింగ్ అంత బాగోదు. అయినా మిగిలిన తినరు కూడా చాలా తక్కువ. మా దీవెన ఒక్కడు తింటాడు తింటే, అది కారం లేకుండా ఉంటే, వాడి మూడుని బట్టి. కొంచెం వేస్తున్నా, ఒక నాలుగు టమాటోలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా మీకు, చెట్లలో ఇది గంగవారి కూర అదే మొలిసింది ఆటోమేటిక్గా. కొంచెం గడ్డి అదంతా వచ్చిందని నేను దాంతోపాటు ఇది కూడా పీకేశాను. ఈ మొక్క ఉంటే మళ్ళీ వేరేది పెరగదనేసి సపరేట్గా వేరే కుండీలు వేద్దాం అనుకున్నా. మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చినప్పుడు కొంచెం వర్షం పడ్డ తర్వాత వేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇంకా ఉన్నంత వరకు తీసేసాను. చింతపండు కూడా కడిగేసి వేసేసుకుందాం. చిక్కు తీసేసుకొని, దీవెనా సౌండ్ తగ్గించు తమ్ముడా నువ్వా. స్కూల్కి తొందరనే లేవాలి కాబట్టి మేమే తొందరనే వంట చేసేస్తున్న. 7:30 ఆ టైంకల్లా వంట అయిపోతుంది. 8 కల్లా తినేయడం, 9:30 కల్లా మ్యాక్సిమం పడుకోవడం. ఇంకా కాడలతో సహా కట్ చేస్తా, కొత్త కదా ఈజీగా ఉడికిపోయింది, లేతగా ఉంది చూసారా. చేతులతో కూడా కట్ అవుతుంది. పసుపు వేసేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే ఒక్కోసారి పప్పు నానకపోతే 4 కూడా ఉంచుతాను. చూద్దాం పప్పు స్మెల్ని బట్టి బంద్ చేసుకోవచ్చు. కొంచెం పలుకులు ఉన్నాయి పర్లేదు. చాలు, ఇప్పుడు మూత ఇవి కూడా బియ్యం కడిగినవి కూడా మొక్కలకి వేసేస్తాను. కాకపోతే డైలీ ఫ్రెష్గా వేసాను అనమాట. ఒక బకెట్ పెట్టాను బయట, బకెట్ నిండిన తర్వాత కూరగాయ వేస్టేజ్, తొక్కలు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగినవి, టీ పొడి వాటర్. ఇక బయట బాగా ఎండగా ఉంది, బయటకి ఏం పోతాం, బకెట్ ఫుల్గా ఉందన్న రోజు, ఎండగా ఉన్న రోజు బయటికి వెళ్ళను. నార్మల్గా అయితే బకెట్లోనే పోసేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ కాకర చెట్టు ఒకటి మనకి సైడ్కి ఇంటి ముందు అది ఉంది కదా షో ప్లాంట్, దానికైతే వేస్తాను.
పెట్టుకొని పెట్టుకోండి. ఇక మేము పప్పు తాలింపేసే లోపే బయట నుండి ఎందుకో స్నానం చేసి రెడీ అయ్యి వచ్చారు తిననీకి. ఇంటి కొట్టుకొని మరి వచ్చాను. ఈడొస్తుంది పప్పు నెయ్యి వాసన.
ఇంద్రన్ పాపం ఆయన మామిడికాయ పచ్చడి తింటే కొంచెం హీట్ ఉంటుందని ఆయన ఎక్కువగా తినరు. ఎప్పుడైనా అలా అటెంప్ట్ అయిపోతే కిచిడీలకు దాంట్లో తింటారు కానీ ఇంకా వేరే రైస్ లో మీకు ఏదైనా వైట్ రైస్ వేసుకుని ఆయన వేసుకోరు అనమాట హీట్ చేస్తుందని. ఇప్పుడు ఆయన టర్న్ వచ్చింది, వర్షాకాలం వచ్చింది, ఇక తినడే తినడు రోజు రోజు ఏం తినం వల్ల. ఇప్పుడు మనం వేసుకోండి, ఇక నెయ్యి కూడా ఇష్టమే కొంచెం. రాలేదు మా కొంచెం ముక్కలు నెయ్యి ఘీ కలపండి. వేడి వేడి అన్నం స్టార్ట్ చేస్తారు ఇంకా తినడం. అన్నం పప్పు కాల్తది కావచ్చు, ఇప్పుడే అన్ని ఫ్రెష్గా దింపిన పొయ్యి మించి సెగలు పొగలు టేస్ట్ చూస్తున్నారు. కలపండి. దేవుడు బాబాకి చూపించిన నేను వచ్చింది చూపింది అబ్బా వావ్ నాకు కాల్తుంది కొంచెం లోపల మీరు ఇలా ఇలా అనుకొని ఒక ముద్ద ఇంకా అవుతుంది కదా. అబ్బా కారం అని సరిపోయా సూపర్. తమ్ముడు కాలుతుందని వెళ్ళిపోయిండు, ఊది పెట్టండి మమ్మీకి. దీవెన అస్సలు తినదు. సూపర్ అంటే సూపర్ మమ్మీ. దీవెన ఎటు తిరుగు నీ జుట్టు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చింది, ఇంకా తినేసి పడుకోవడమే. పొద్దున్న లేవరు పప్పు లడ్డు. దీవెనకు భయం ఇది వేడని చూస్తే కదా. కోత చేతుకొని వైద్ది మస్తు వస్తుంది గాలి చాలా వేడి పెట్టా. దీవెందా చల్ల అనిపింది ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుందంటే ఈయన కూడా వచ్చిండు అక్క తిన్నిందంటే లడ్డు. ఓకేనా దీవెన బాబు తింటాడు కొంచెం కానీ. అవును బాయ్ కదా. ఇవి నిలబడి తింటూనే ఉంటారు. నాకు కూడా ఆకలి అవుతుంది, నేను పోతున్నా బాయ్. అన్ని రెడీగా పెట్టుకున్నా అక్కడ. ఓకేనా తినండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి ఇట్లా అంటే చాలా మంది తినే ఉంటారు కానీ ఇప్పుడు ట్రై చేయండి. వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది టేస్ట్. సమ్మర్లో కొంచెం కష్టం ఇట్లా తినడం. మనకి వర్షాలు పడేటప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేసుకుంటే ఆమ్లెట్ కూడా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి నెక్స్ట్ అదే కదా, అది గుర్తు పెట్టుకుంటారు కదా. కాంబినేషన్ ఇష్టం కదా మీకు. పచ్చిపులుసు ఆలుగడ్డ ఫ్రై చికెన్ పచ్చిపులుసు చికెన్ పచ్చిపులుసు ఆలుగడ్డ ఫ్రై పచ్చిపులుసు ముద్దపప్పు పచ్చిపులుసు ఏదైనా పచ్చిపులుసు కంపల్సరీ చదవా అట్లా అన్నమాట. బాగుంటది, ఎంత బాగుంటది, చాలా బాగుంటది. ఓకే అండి, బాయ్. సవక చాలా సవక.